अंदर कना अबद्धाल चबता तेलुगुदेशम पार्टी उन्नदे लेनदे उन्नट्टु अभूत कल्पनलु सृष्टिस्तू रेंडु मूडु चानल्स पेट्टुकोनि पब्लिसिटी तो बतकाली अवतल वाल बुरद जल्लाली उद्देश्य तो पनचेस्ता उंटाडु देवुनि उमा अनि चेप्पि ओक पनिकि मालिनटुवंटि एक्स मिनिस्टर निन्न सायंत्रं ఒక ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీద దుర్భాషలాడి ఇక్కడ మైనింగ్ జరుగుతంటే మీరు ఏం చేస్తున్నారు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు సమాజంలో ఆపాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజల మీద చంద్రబాబు నాయుడు ఆ మధ్య ఎన్నికల్లో చూసాం గుంటూరు విజయవాడలో ప్రజల్ని ఏ రకంగా అయితే తిట్టాడో అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తిడితే వాళ్ళు తిరగబడ్డారు అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కారు మార్తి కారు అద్దాలకు అద్దాలు మొత్తం పగలగొడితే ఈ ఎల్లో మీడియా వైసీపీ లీడర్ కారు పగలగొడితే ఆ కారుని దేవునేన ఉమాగడి కార్ అని చెప్పి చూపిస్తారు పగిలిపోయిందేమో వైసీపీ ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్ కార్ అయితే ఆ కార్నే చూపించి ఇది దేవునేన ఉమాగడి కార్ ఈ కార్ పగిలిపోయింది అని చెబుతారు అబోత కల్పనలో ఈ రోజు అక్కడ దాడి చేయటమే కాకుండా దళితుల్ని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అడ్డం వచ్చినటువంటి పోలీసులను దుర్భాషలాడి పోలీసుల్ని వాళ్ళ విధుల్ని వాళ్ళకి చేసుకోకుండా ఉమా ఉమా అనుచరులు అడ్డం పడి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రాజశేఖర రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రేపు మేమే అధికారంలోకి వస్తున్నాం మీ బట్టలు ఊడదీస్తాం మీ టోపీలు పీకుతాం ఐ పీకుతాం ఈ పీకుతాం అని చెప్పి పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించి ఈరోజు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఆడేదో దేవుని ఉమాగడి దేశకి నేతలాగా ఆడ సొల్లు ఉమాగడు వాడికేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఎల్లో మీడియాలో పిచ్చపిచ్చమైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కంకర అంటే ఇళ్ళకి స్లాబ్లు కావాల్సినటువంటి కంకర తయారు చేసేటువంటి క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1978 లో ఆ క్వారీ మొదలెట్టారు అక్కడ కొండపల్లి గాని ఇబ్రహీంపట్నం గాని దొనబండ గాని ఇవన్నీ నేను పుట్టక ముందు దాదాపు 40 సంవత్సరాల పై నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది ఆ మైనింగ్ మనం గనక మ్యాప్లు తీసుకుంటే 1975 నుంచి జరిగినటువంటి మ్యాప్లు ఇవన్నీ మైనింగ్ మ్యాప్లు దీంతో దేవినేన ఉమా మంత్రిగా ఆ మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంత మైనింగ్ జరిగిందన్నదే మార్క్ చేయమన్నప్పుడు అధికారులు మార్చేసిస్తారు 2014 నుంచి 19 వరకు అత్యధిక మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉమా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగానే ఎక్కువ మైనింగ్ జరిగింది 40 సంవత్సరాల్లో ఎంత మైనింగ్ జరిగిందో దానికన్నా ఎక్కువ అంటే 40 సంవత్సరాల్లో జరిగిన మైనింగ్ లో ఈ 5 సంవత్సరాల్లో 70% మైనింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఈ మ్యాప్లో ఉన్నాయి ఈ మ్యాప్లన్నీ కూడా మీకు ఇస్తాం అదే విధంగా 75 నుంచి మైనింగ్ జరుగుతంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ చేసేటువంటి క్రషర్స్ ఓనర్స్ ను బెదిరించి ఉమా 16 అతనే కొన్ని కొత్త మైన్లు ఓపెన్ చేశాడు అక్కడ రిబ్బన్లు కట్ చేశాడు వాళ్ళని డబ్బులు ఇమ్మని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అది ఒక ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఒక దొంగ రిపోర్ట్ కూడా ఆయన రాంచాడు రాంచి
ఆ క్వారీలన్నీ కూడా అతనే ఆపిచాడు 2018 లో ఆపిచిన తర్వాత మళ్ళీ వాళ్ళందర్నీ పిలుచుకొని మాటడి చిల్లర వసూలు చేసుకొని డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ కేఏ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్ గా ఉండగా ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు రెవెన్యూ ల్యాండే కాబట్టి దీంతో మైనింగ్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ఫారెస్ట్ వాళ్ళ ఆపమన్న దాని మీద స్టే ఇచ్చింది కూడా ఈ బోకర్ పనులు చేసేటువంటి బోకర్ ఈ ఉమానే ఫారెస్ట్ అని చెప్పి రాంచింది ఉమానే అతని ప్రభుత్వంలో అతని మంత్రిగా ఉండగా మళ్ళీ దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఇలా మైనింగ్ చేయించుకోమని చెప్పి చేసుకోమని చెప్పి కేఏ కృష్ణమూర్తి గారితో రెవెన్యూ మంత్రితో స్టే ఇచ్చినటువంటి దుర్మార్గుడు కూడా ఈ ఉమానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అధికారం పోయినాక 2020 లో ఇక్కడ కృష్ణప్రసాద్ దోపిడీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మైనింగ్ భూములు వీటిల్లో కృష్ణప్రసాద్ మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పి మాటడి మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేశాడు ఈ రోజు మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ వాళ్ళని బెదిరించి నేను ఆపుతాను నాకు నెల నెల మీరు మామూలు ఇవ్వాలి లేకపోతే సంవత్సరానికి ఇంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో డబ్బుల బేరాలు ఆడుకొని ఇక్కడికి వెళ్లి ఏదో రకంగా గొడవలు సృష్టించి మైనింగ్ ఆపించాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొదలెట్టినటువంటి ఇళ్ల కార్యక్రమానికి కంకర కావాలి ఆ కంకర దొరకకూడదు ఈ జిల్లాలో ఇళ్ల నిర్మాణం అవ్వకూడదు ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపించాలి అల్లరి చేయాలి కాంట్రాక్టర్ల దగ్గర మైనింగ్ ఓనర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు జరగకూడదు ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి నిన్న అక్కడికి పోయి మరి ఏమీ లేని దాన్ని అబోత కల్పనలు సృష్టించి మా మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మా కార్లు పగల కొట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన మీడియాలో ఏదో ఆయన కారు పగిలిపోయింది ఉమాగాడికి ఒకవేళ మా పార్టీ వాళ్ళు దాడి చేస్తే కారు అద్దాలు పగిలి ఆగుతాయండి మీరందరూ చూశారు నిన్న గొడవైనాక గంటల గంటలు అక్కడ రోడ్డు మీద నుంచుని ఏబిఎన్ కావచ్చు టీవీ 5 కావచ్చు కొన్ని ఛానల్స్ ఎన్ని గంటలు సేపు అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు కూడా మనందరం చూశాం దాడి చేసింది మా మీద దాడి చేసింది మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసింది మా పార్టీ నాయకుల మీద దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాక మీకు సిగ్గులేదా అని చెప్పి అడుగుతారండి సిగ్గుమాలినటువంటి ఉమాగడ్ ఇల్లు అక్కడ దళితుల్ని ఈ రకంగా దాడులు చేసి కేసులు పెడితే ఏదో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదని చెప్పి పిచ్చివాగుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఖద్దర్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది ఆడి బాబు కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది ఆడి బాబు లవంగం నాయుడు గారి రాజ్యాంగం నడిచింది ఈ పప్పుగారి రాజ్యాంగం నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో రిజర్వేషన్లు కావచ్చు మహిళలకి 50% రిజర్వేషన్ కావచ్చు బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి మైనార్టీలకి బీసీలకి 50% పైన రిజర్వేషన్లు కావచ్చు ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో నడుచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఈ ఉమా ఇటువంటి వెధవులంతా చేరి ఆడి బాబు ఖద్దర్ నాయుడు గారిది లవంగ నాయుడు గారిది కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగాలు నడుపుకున్నటువంటి వెధవులేడని ఉన్నాడంటే ఆ వెధవులు చంద్రబాబు నాయుడు ఉమా కానీ మేం కాదని చెప్పి తెలియజేస్తూ